హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మ్యాక్స్ టూరిస్ట్ తెలుగు ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ లేదా కంట్రోల్ స్ట్రక్చర్స్ గురించి అయితే చూడబోతున్నాం అన్నమాట. చూడండి, ద స్టేట్మెంట్ దట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ స్ట్రక్చర్స్ అని అంటున్నాం. అంటే ఏం లేదు, చూడండి, ద స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్, ఓకే, ఒక స్టేట్మెంట్ దట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. మనం కంట్రోల్ చేస్తామన్నమాట ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా లేదా అనేది ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఓకే, సో ఈజ్ కాల్డ్, దాన్ని ఇక్కడ మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ స్ట్రక్చర్స్ అని అంటున్నాం. కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నా కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా అంతా ఒకటే అన్నమాట. ఓకే, ఒక స్టేట్మెంట్ని అది మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలో లేదో అనే ఒక ప్రోగ్రామ్లో మనము కంట్రోల్ చేస్తామన్నమాట. త్రూ కండిషన్స్ ఇస్తూ మనకు కంట్రోల్ అయితే చేస్తాం, దాన్ని ఇక్కడ మనకు కంట్రోల్ స్ట్రక్చర్స్ అని అంటున్నాం అన్నమాట. ఓకే, ఇది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్సి మనకు ఎన్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయంటే 4 కంట్రోల్ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఫస్ట్ వన్ చూసినట్టయితే సీక్వెన్స్ స్ట్రక్చర్ లేదా సీక్వెన్స్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చి ఎలాగన్నా పిలవండి, ఏం లేదు. ఇక్కడ మనకు మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ మనకు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్, కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అనమాట. అది ఇక్కడ మెయిన్ థీమ్, కంట్రోల్ చేస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి సెలెక్షన్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ రిపిటేషన్ స్టేట్మెంట్స్, ఫోర్త్ వన్ ఫంక్షన్ కాల్. ఓకే, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు చాలా ఈజీ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఓకే, సీక్వెన్స్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్లో సీక్వెన్స్ స్టేట్మెంట్స్ అయితే చూడబోతున్నాం కదా. చూడండి, ఇక్కడ సీక్వెన్స్ అంటే ఏం లేదు, వరుసగా అని అర్థం కదా. సో లైన్గా, వరుసగా, స్ట్రైట్ కానీ మీనింగ్ వస్తుంది సీక్వెన్స్ వరుసగా. చూడండి, ఇట్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్. అంటే సీక్వెన్స్ ఆర్డర్లో మనకు ఒక ప్రోగ్రామ్లో కోడింగ్ రాసినారంటే అంటే స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్ అనేవి మనకు సీక్వెన్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. చూడండి, ఇట్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్, అంటే 1 by 1గా ఎగ్జిక్యూట్ అవుకుంటూ వస్తుందన్నమాట. అలాంటి వాటిని ఇక్కడ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ అయితే అంటున్నాం అన్నమాట. చూడండి, ఇట్ కాంట్ ఎగ్జిక్యూట్ ఏ స్టేట్మెంట్ మోర్ దాన్ వన్స్ అనమాట. ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు అయితే ఎగ్జిక్యూట్ కాదనమాట, ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్లో ప్రింట్ఎఫ్ అని రాసి ఈ విధంగా కోడ్ రాసినారనుకోండి, ఇందులో ఏదో కొంత సమ్ మ్యాటర్ అయితే రాశారు. ఓకే, సో ఈ ప్రింట్ఎఫ్ అంటే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే, ఇంకా ఒకసారి మనం అలా చేస్తామన్నమాట. ఇట్ కాంట్ ఎగ్జిక్యూట్ ఏ స్టేట్మెంట్ మోర్ దాన్ వన్స్, ఒకసారి కన్నా ఎక్కువ సార్లు అయితే ఎగ్జిక్యూట్ కాదు, ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాంటి వాటిని ఇక్కడ మనకు సీక్వెన్స్ స్టేట్మెంట్స్ అని అంటున్నాము. చూడండి, ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క దానికి. ఓకే, సో ప్రతి ఒక్క దానికి మనకు ఈ విధంగా సింటాక్స్ ఉంటుంది, అదేవిధంగా ఫ్లో చార్ట్ కూడా ఉంటుందన్నమాట. మనము ఈజీ వేలో అర్థం అవ్వడానికి మనకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. చూడండి, స్టార్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఫ్లో చార్ట్ అంటేనే ఎలాగా అనేది, ఓకే, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఈ విధంగా ఉంటుందని చెప్తామన్నమాట ఫ్లో చార్ట్లో. ఇది వచ్చే మనకు సిలిండర్ షేప్ కదా, సో స్టార్ట్కి ఎండ్కి సిలిండర్ షేప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి, స్టార్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తారు. ఓకే, వాయిడ్ మెయిన్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేసేస్తారు. అందులో మనకు మీరు ఎన్నన్నా రాయండి, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 అండ్ సో ఆన్ అప్ టు టాస్క్ ఎన్ వరకు ఏమన్నా రాయండి స్టేట్మెంట్స్. సో అవి మనకు లైన్ బై లైన్ అయితే ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుందన్నమాట, చివరికి స్టాప్ అయిపోతుంది అంతే, స్టార్టింగ్ ఎండింగ్ అంతే. ఇది ఇలాంటి వాటిని మనకి ఇక్కడ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ అని అంటామన్నమాట. ఓకే, చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చూసిండే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనకు అవి సీక్వెన్స్ కిందకే వస్తాయన్నమాట. ఓకే, అంతే కదా. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే ఫైండింగ్ క్యూబ్ ఆఫ్ ఏ నంబర్. ఒక నంబర్ ఇస్తే దానికి మనకు క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నేను తెలుసు కదా మీకు క్యూబ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 2 ఉంది, 2కి క్యూబ్ ఎంత అంటే 2 power 3 అనమాట. అంటే 2 cube ఎంత చెప్పండి. సో 2ని 3 times చేసుకోవాలి, 2 into 2 into 2 ఎంత అవుతుంది, 2 to 4, 4 to 8 అనమాట. 8 అనమాట, అంటే 2 cube అంటే ఎంత, 8 అనమాట. ఈ విధంగా ఒక నంబర్కి క్యూబ్ అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ మనం రాయబోతున్నాం. ఓకే, ఇది దేని కిందకి వస్తుంది, సీక్వెన్స్ స్టేట్మెంట్స్ గురించి వస్తుందన్నమాట. అంటే స్ట్రక్చర్ అన్నానండి, స్టేట్మెంట్స్ అన్నానండి. ఓకే, దాని కిందకి వస్తుందన్నమాట. చూడండి, ఫైండింగ్ క్యూబ్ ఆఫ్ ఏ నంబర్. ఒక నంబర్కి క్యూబ్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ముందుగా వాయిడ్ మెయిన్ స్టార్ట్ చేసేసాను. ఓకే, ఇందులో ఏం రాస్తానంటే ముందుగా యూజర్ నుంచి ఒకటి నంబర్ తీసుకోవాలి కదా, కాబట్టి ఏమైనా ప్రింట్ చేసుకున్నానంటే స్లాష్ అన్ న్యూ లైన్లో ఎంటర్ యువర్ నంబర్ అని చెప్తాను అనమాట. ఎంటర్ యువర్ నంబర్ అంటే ఈ విధంగా ఎంటర్ యువర్ నంబర్ అని వచ్చేస్తుంది.
ఓకే సో రీడ్ చేసుకోవాలి కదా, మనకి యూజర్ అనేది ఇన్పుట్ ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంట్ సి అనేది ఒకటి డిక్లేర్ చేసుకొని తర్వాత స్కానర్తో ఇనిషియలైజేషన్ అయితే చేసుకుంటాను అనమాట. ఇన్పుట్ అయింది తీసుకుంటాను, తీసుకున్న తర్వాత ఓకే తీసుకొని రెడీ పెట్టుకుంటాను. ఇప్పుడు 10 ఇచ్చాను లేదు, ఓకే 10 తీసుకోండి. ఓకే సో 10 ఇచ్చాను, 10 ఇస్తానే ఇప్పుడు యూజర్ అనేవాడు ఇస్తాడు అనమాట. 10 అనేది ఇస్తే అప్పుడు మనకు ఇక నేను ఏం రాస్తాను అంటే ప్రింట్ఎఫ్ తీసుకొని క్యూబ్ ఆఫ్ పర్సంటేజ్ డి ఈజ్ పర్సంటేజ్ డి అనేసి ఇక్కడ ఈ విధంగా ముందుగా సి పెట్టేస్తాను. అంటే సి ఏంటంటే ఫస్ట్ పర్సంటేజ్ డిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, న్యూ లైన్లో క్యూబ్ ఆఫ్ పర్సంటేజ్ డి, నువ్వు ఎంత ఇచ్చావు అది సిలో ఎంత ఉంటే అది ఫస్ట్ పెట్టాను కాబట్టి పర్సంటేజ్ డి ఫస్ట్ సి పెట్టుకుంటాం అనమాట. సి ఎంత మనం ఎంత ఎంటర్ చేసింటే అది ఓకే. సో 10 ఎంటర్ చేశాం కాబట్టి యూజర్ అనేవాడు 10 ఎంటర్ చేశాం కాబట్టి 10 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే ఈజ్ ఎంత, క్యూబ్ ఆఫ్ వాడు ఇచ్చింటే నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఈజ్ అనేసి ఈ విధంగా పెట్టేస్తాను. ఇప్పుడు మనకు పర్సంటేజ్ డి అనేది ఇది. ఇక్కడ ఏం చేస్తానంటే మనకు తెలుసు కదా 2 క్యూబ్ అంటే ఏంటి, 2 × 2 × 2 త్రీ టైమ్స్ 2ని అయితే ఇంటూ చేయాలి ఆ విధంగా అనమాట. అంటే వాడు ఎంతనే యూజర్ ఇచ్చినివ్వండి అది మనకు 3 టైమ్స్ అనేది ఇంటూ అయి ఉండాలి అనమాట. ఓకే యూజర్ అనేవాడు ఏ నెంబర్ అయినా ఇవ్వనివ్వండి అది మనకు 3 టైమ్స్ అయితే మల్టిపుల్ చేయాలి కదా. సో 3 టైమ్స్ అయితే ఇంటూ చేయాల్సి ఉంటుంది కాబట్టి C*C*C ఈ విధంగా తర్వాత సెమికోలన్ తర్వాత టెర్మినేట్ చేస్తాను అనమాట. అంతే ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాను. ఓకే దీనికి కావాల్సింటే మనకు ప్రింట్ ఆఫ్ స్కానర్ యూజ్ చేసాం కాబట్టి హ్యాష్టాగ్ ఇంక్లూడ్ ఎస్టీడీఐ కూడా హెడర్ అనేది హెడర్ ఫైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. అంతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10 అనేది యూజర్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో క్యూబ్ ఆఫ్ 10 అనేసి వస్తుంది అనమాట. ఇక్కడ 10 అనేసి వచ్చేసి ఈజ్ ఎంత అవుతుందంటే చూడండి 10 × 10 × 10 ఎంత అవుతుంది, 10 × 10 అంటే 100 × 10 అంటే 1000. ఓకే ఈ 1000 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది 1000. అంతే ఈ విధంగా అనమాట ఒక నంబర్కి క్యూబిక్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, క్యూబ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే అంతే ఇది మనకు స్మాల్ ప్రోగ్రామ్. ఈ విధంగా మీరు స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్క్వేర్. ఓకే స్క్వేర్ కావాలంటే C*C అంతే చాలు, స్టార్ సి తీసేసేయండి, C*C అంతే. తర్వాత ఇక్కడికి వచ్చేసి క్యూబ్ తీసేసి స్క్వేర్ అనేది రాసుకోండి. మన ప్రింట్ఆఫ్లో ఉండేది మనం ఇష్టం కదా, ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే ఇది ఒక చిన్న ప్రోగ్రామ్. అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ లైన్ బై లైన్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్తుందంటే సీక్వెన్స్ ఆర్డర్ అంతే. ఓకే సో 1 by 1 స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ముందుగా ప్రింట్ఎఫ్, తర్వాత రీడ్ చేసుకోవడం, తర్వాత మరి ప్రింట్ఎఫ్ ఆ విధంగా చేస్తుంది అనమాట లైన్ బై లైన్. మళ్ళీ వెనక్కి పోదు, మళ్ళీ ముందరికి రాదనమాట. ఓకే ఇది ఎలాగైనా డిక్లేర్ చేసుకోవచ్చులేండి, ఇందులో ఏం లేదు. ఓకే డిక్లేర్ ఎలాగని చేసుకున్నా అంటే మనకి ఇక్కడ లైన్ బై లైన్ 1 by 1 అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది మనకు సీక్వెన్స్ స్టేట్మెంట్స్. ఈ విధంగా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 2 క్యూబ్ అంటే మనకు తెలుసు 8 అని తెలుసు. ఓకే సో 10 క్యూబ్ అంటే తెలుసు అనమాట 1000 అనేసి. సో ఇదే విధంగా ఇప్పుడు నేను 15 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఓకే అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అర్థం కోడింగ్ ఏంటంటే మనము చెప్తామన్నమాట, అంటే కంప్యూటర్కి పని చెప్తాం, అది చేసి పెడుతుంది మనకు. నేను కంప్యూటర్కి చెప్తే నాకు కంప్యూటరు పని చేసి పెడుతుంది అనమాట. పని చేయడం నాది కాదనమాట రెస్పాన్సిబిలిటీ. ఓకే సో ఇప్పుడు నేను 2 అనే నెంబర్ ఇస్తే అది 2 క్యూబ్ చెప్పేస్తుంది నాకు 8 అనేది. నాకు మాన్యువల్గా నేను చేసుకోవచ్చు సపరేట్గా, నేను సపరేట్గా చేసేదాన్ని నేను కంప్యూటర్ ద్వారా నేను ఆన్సర్ అనేది రాబడతాను అనమాట. పని చేయడం నాది కాదు, నేను కోడింగ్ రాయడం ఒకటే. ఓకే సో పని నేను కంప్యూటర్తో చేయించుకుంటాను అనమాట. అది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇది. సో ఎప్పుడైనా సరే ఎలాంటి టాస్క్ అన్నా ఇవ్వనివ్వండి, సో మీరు కోడింగ్ అనేది రాయాలన్నమాట. ఎలా పని చేయి కంప్యూటర్లో ఎలా పని చేయాలి అని నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు. ఓకే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది కంప్యూటర్ అర్థం చేసుకొని దాని విధంగా పని చేస్తుందంటే. ఇప్పుడు నాకు 2 క్యూబ్ ఉంది, నాకు ఈజీగా తెలుసు కాబట్టి 8 సరిపోయింది. ఒకవేళ 15 క్యూబ్ అంటే నేను 15 × 15 × 15 నేను చేయను, అది నేను కంప్యూటర్కి చెప్పేస్తాను. సో కంప్యూటర్ నాకు రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఇలా మనకు కాంప్లెక్స్ సిటీ ఏదైతే ఉందో ఇలాంటి కాంప్లెక్స్ని మనకు ప్రోగ్రామ్స్ ద్వారా ఈజీగా చేసేయచ్చు అనమాట ఆన్సర్ అనేది రాబట్టచ్చు అంతే కదా. సో కాబట్టి మన కోడింగ్ అనేది జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది, మీరు ఎలా రాస్తే అలా పర్ఫామ్ అవుతుంది. ఓకే కోడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ వీడియోలో మనము సెలెక్షన్ గురించి చూద్దాం, సెకండ్ వన్ సెలెక్షన్.